కృష్ణప్రసాద్ గారు, మీతోనే మొదలు పెడదామని ఆయన ముందే హింట్ ఇచ్చేశారు, నేను లాస్ట్ అండి అని. నమస్కారం అండి అందరికీ. బాలయ్య గారి ఈ ప్రీ ఆయన బర్త్డే వేడుకలకు మమ్మల్ని పిలిచి ఇవాళ పిలిచినందుకు నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నా జగన్కి. బాలయ్య గారితో అనుబంధం 33-34 సంవత్సరాలు, అంటే 89, నేను 87లో చిన్నోడు పెద్దోడు శ్రీదేవి మూవీస్ చేసిన తర్వాత బాలకృష్ణ నిజంగా అక్కడ బాలుగారు ఎక్కడున్నా కూడా ఇది కేవలం కర్త కర్మ క్రియ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారే మంచి కథ విన్నానయ్యా, నీకు కొన్ని ఏళ్ల పాటు కొన్ని దశాబ్దాలు పెట్టి మిగిలిపోతుంది నా అని చెప్పి ఆ సంగీతం గారితో ఎప్పుడో రికార్డింగ్ బెంగళూరు నుంచి వస్తూ వస్తూ వినిపించిన ఆ ఇది. అప్పట్లో నా ఏజ్కి ఈ టైం ఇష్టం అంటున్నారు, ఇది ఏదో ట్రావెలింగ్ అంటున్నారు. బాలయ్య పక్కన బిగోపాల్ గారు లాంటి వాళ్ళు లారీ డ్రైవర్ ఇచ్చారు. అంతకుముందు బలేదొంగ ముద్దుల మావయ్య, ఒక పక్క నారీ నారీ నడుమల షూటింగు, వీటిలో మా ప్రసాద్ అన్నయ్య గారు, స్వర్గీయ దేవర్ ప్రసాద్ గారు, ఏమయ్యా బాలయ్య లాంటి దేవుళ్ళని పెట్టుకుని ఆ ఎనర్జెటిక్ మ్యాన్ పెట్టుకుని మీరు హాయిగా మంచి ఒక ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్ తేవయ్యా బ్రహ్మాండంగా ఉంటుంది, మీరేంటయ్యా ఇది అలా అని ఆయన కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. కానీ బాలుగారు లేదు ప్రసాద్ ఇది కాదు కాదు ఇది ఒక నిలబడిపోయే సినిమా తప్పకుండా చేయని అని చెప్పాను అన్నారు. బాలకృష్ణ గారు మాత్రం ఆయన దగ్గరికి పంపించిన తర్వాత విని అంటే చాలా కొత్తగా ఉంది, అబ్బో నాన్నగారు తెనాల రామకృష్ణ ఆయన కృష్ణదేవరాయలు చేశారు అంటూ చేస్తున్నామని అసలు స్పాట్ హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం చూడడానికి అతను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఇమీడియట్గా చేస్తున్నాం సార్ అని అన్నారు. అంత కమర్షియల్లో వాళ్ళ ఆ టాప్ రేంజ్లో ఉన్నప్పుడు ఒక టోటల్ డీవియేషన్ ఆ సినిమా, అది ఒక అలాంటి దాంట్లో ఆయన ఒప్పుకోవటం. ఇవాళ నేను ఎన్ని సినిమాలు తీసినా కూడా ఎవరికీ ఏం గుర్తుండవు. ఒకటే అంటారు ఆదిత్య 369 చేశారా అంటారు, ఏమైనా చాలా సినిమాలు చేశాను, వంశానికి ఒకటి చేశాను, బాలకృష్ణ గారితో ఇంకో రెండు సినిమాలు చేశాను, ఇంకా ఏవో చేశానా, ఆదిత్య 369 సార్ అది ఒక్కటే మాట్లాడతారు. సో అవకాశాన్ని బాలకృష్ణ గారు ఆ బాలు గారు అలాగే డైరెక్టర్ గారు సంగీతం గారు చేసిన విధానం నా ఏం గొడ్డు అండి, గొడ్డులాగా పనిచేస్తాడు అతను మాత్రం. ఏం వర్క్ చేస్తాడో మేము చూసాం పర్టికులర్గా ఫ్యూచరు. మార్నింగ్ 7:00 వచ్చి మర్నాడు మార్నింగ్ 4:30 వెళ్ళేవాడు. ఆ సీజీలు అఫ్కోర్స్ ఆ రోజుల్లో సీజీలు లేకపోవటం వల్ల వర్కౌట్ కాలేదు, అయినా కూడా ఉన్నంతలో కొంత ఏదో ఆప్టికల్ వర్క్లు చూపించాం మేము. బట్ అది అసలు నిద్ర ఆహారం ఆహారం కానీ ఏమీ లేదు, ఎంతసేపు తప్పనమాట. రాయల్లు ఆ కృష్ణదేవరాయలు గారికి ఆయన తీసుకున్న శ్రద్ధ నభూతో నా భవిష్యత్తు ఆ మహానుభావుడితో పరిచయం మొన్న నాకు 35 ఏళ్ళు పరిచయం ఉంది. నేను చేసింది ఆయనతో 4 సినిమాలు. ఆయన మా గోపాలరెడ్డి గారు నాకు ఆయన నేను గోపాలరెడ్డి గారు అభిమాని, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటుండేవాడు ఆయనతో. ఆయన అసలు బాలయ్య మంత్రం తప్పితే ఇవాళ మా జగన్ చెప్తుంటే మంత్రం నాకు నిజంగా గోపాలరెడ్డి గారే గుర్తొస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఇంకా రాత్రింబావులు ఇదే ఆయనకి జపం, ఆ జపం చేస్తుండేవాడు. అదిగా సార్ సినిమాలు తీస్తున్నారు బాలయ్య ఓకే క్లోజ్, ఈ జపం ఏంటి సార్ అంటుండేవాడు. నేను జోక్ కాదు సార్ ఇది ఇట్లా చేద్దాం అంటుండేవాడు. అదే నిజంగానే ఆయనతో నాకు ఆ పరిచయ భాగ్యం ఉండటమే నా అదృష్టం. ఇవాళ చాలా మంచి మంచి డైరెక్టర్లు ఇవాళ ఎమోషనల్గా మా గోపి ఎంత ఎక్స్ట్రాడినరీగా చూపించాడు. ఏ రావు అనిల్ రావుడు గారిని ఇప్పుడే అన్నాను నేను, సార్ మేము మీలో కొత్త కోణం ఒక చూడబోతున్నాం అందులో టైటిల్తోనే కానీ ఆ లుక్ ఫస్ట్ లుక్లోనే ఎక్స్ట్రాడినరీ. డెఫినెట్గా ఆయన చాలా గొప్ప గొప్ప సినిమాలు తీస్తారు. డెఫినెట్గా ఆయనకున్న ముఖ్యంగా కల్మషం లేని హృదయం, ఆయన ముందు వ్యక్తిత్వం అంటారండి నిజంగానండి, మనసావాచ కర్మణ హాయిగా మాట్లాడతారు. ఒక్కరోజు ఒక గంట కూడా నాకు షూటింగ్లో ఎప్పుడైనా నేను చిన్న ఇబ్బంది పడింది కూడా లేదు. ఆ చక్క మీరు వేరు కృష్ణ సార్ బ్రహ్మాండం సార్ అంటుంటారు. థ్యాంక్ యూ బాబు, మీతో మళ్ళీ నేను చేయాలని వచ్చిన నేను అలా అంత నేను స్టాండ్ అయ్యేటట్టుగానే వస్తే నేను చేస్తానంటుంటాం. అది అవకాశం ఎప్పుడు వస్తుందో తప్పకుండా ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్. డెఫినెట్లీ ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. జై బాలయ్య.